కిరీటము మీకు దక్కదు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు రెండో తిమోతి 2:5 చూడండి. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు జట్టి అయిన వాడు మీతో పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే మీరు నియమము ప్రకారముగా పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. మనకు జట్టి అయిన వాడు ఎవడు చెప్పండి? సాతానుడు. ఈ లోకంలో సాతాను వేటాడుతున్నాడు మన అందరినీ. ఎందుకంటే దేవుని బిడ్డలకు ఈ లోకంలో సాతానుడే పోరాడేది. కనుక సాతాను అనేక ఆలోచనలు ఉంటాయి. వాడు అంధకారమైన రూపంలో రాడు, కానీ మనతో పోరాడటానికి వాడు రకరకాలైన మనుషుల్ని వాడుకుంటాడు. రకరకాలైన మనుషులు, మనకు సమీపముగా ఉన్న వారందరినీ వాడు వాడుకుంటాడు. కనుక వారందరితో కలిసి మనకు పోరాటాన్ని వాడు కలగజేస్తాడు. కనుకని వాడు జట్టి అయిన వాడు మీ మీదకి వచ్చినప్పుడు నేనిచ్చిన జీవ కిరీటాన్ని మీరు పొందాలి అంటే వాడితో మీరేం చేయాలి చెప్పండి? జ్ఞానము కలిగి పోరాడాలి. పోరాడకపోతే నేను ఇచ్చిన జీవ కిరీటం మీరు పోగొట్టుకుంటారు. కనుక ఆ గ్రహింపు కలిగి మీరు వాడు పోరాడే విషయాలలో రక్త సంబంధికుల్లో ప్రవేశిస్తాడు, అలాగే స్నేహితుల్లో ప్రవేశిస్తాడు, మరి అలాగే సంఘంలో సభ్యుల్లో ప్రవేశిస్తాడు. అట్లాగే వాడు నిన్ను శోధించి నీవు ఏది అనకపోయినా ఏమి చేయకపోయినా వాడు నీకు విరోధముగా ప్రతి ఒక్క క్రియ చేయడం ప్రారంభిస్తాడు. కనుక ఇది ఆ క్రియ మీలో మీరు శోధనలో శోధించబడుతున్నప్పుడు అప్పుడు మీకులో దేవుని వాక్య ప్రకారమైన నియమము లేకపోతే మీకు కిరీటము దక్కదు. ప్రతివాడు కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆ కిరీటాన్ని పొందుకోవాలంటే దేవుని వాక్య ప్రకారముగా మనం నిలబడి ఉండాలి. మనలను మనం సరిచేసుకోవాలి. అనుదినము కూడా ఈ పోరాటములో ఆ అబద్ధికులతో, మోసగాళ్లతో, అలాగే మన రక్త సంబంధికులతో మనము పోరాడవలసింది. సాతాను అంధకార క్రియలతో కానీ మనుషులతో మాత్రం కానీ కాదు. కనుక అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మీ శత్రువులను మీరు జయించాలి అంటే మీరు ఏమన్నారు చెప్పండి? వారిని మీరు క్షమించండి. క్షమించి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. చేసినప్పుడు మీరు తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు అని యేసు ప్రభు వారు మనకు తెలియపరిచారు. ఆ మాటను మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుని మిమ్మల్ని ఎవరు శోధిస్తున్నారో, ఎవరు బాధ పెడుతున్నారో, అలాగే మీరు భరించలేని శ్రమలో మీరు ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టండి. తప్పకుండా ఆ కిరీటం మీ దగ్గరే ఉంటుంది. మీకు విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, అలాగే 2 తిమోతిలో ఆయన 4:7 చూడండి, 7 వాక్యం చూడండి. పోరాటము పోరాడి నేను మంచి పోరాటమును పోరాడితిని నా పరుగును నేను కడముట్టించితిని విశ్వాసము కాపాడుకొంటిని విశ్వాసాన్ని నేను కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. నేను ఈ లోకంలో మంచి పోరాటం పోరాడాను, అది నాకు విశ్వాసం. ఆ పోరాటములో ఆయన ఈ లోకంలో క్రైస్తవులందరినీ కూడా అనేక హింసలు పెట్టాడు. యేసు ప్రభు దేవుడు కాదని, యేసు ప్రభుని ఆరాధించే మనుషులందరినీ కూడా చిత్రహింసలు చేశాడు. వారందరి మీద పడి వారిని చంపాడు, అలాగే వారందరినీ కూడా చిత్రహింసలు చేశాడు. ఆ తర్వాత ప్రభువే ఆయనకి దర్శించగానే ఆయన కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు.
ఆ తర్వాత అనేకుల రాజులు ఎదుట మనుషులు ఎదుట దేవుని సాక్షిగా నిలబడి ఆ సాక్ష్యము ఆ పోరాటము ఆ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు క్రైస్తవ విరోధులు అనేక మంది ఆ పౌలు గారి మీద పడి కొట్టిన వారు ఉన్నారు, తిట్టిన వారు ఉన్నారు, నిందించిన వారు ఉన్నారు, శరలో వేసిన వారు ఉన్నారు. అలాగే ఆయనను చిత్రహింసలు చేసిన ఆ పోరాటాలన్నిటిలో కూడా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. దేవుని సోదరుము, దీనికల్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే మనం దేవుడి సన్నిధిలో నిలబడగలుగుతాం. విశ్వాసము లేకపోతే శ్రమలు మనము తట్టుకోలేము. ఏం చేస్తాం చెప్పండి? విడిచిపెట్టి మనం పాత మార్గంలోనికే వెళ్ళిపోతాం. కనుక దేవుడు అంటున్నాడు, అట్టి వారికి కిరీటము దక్కనే దక్కదు. దేవునికి సోదరము, హల్లెలూయా. సామెతల గ్రంథం చూడండి, అక్కడ 29:18 దైవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, జనులు కట్లు లేకుండా తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించేవాడు, ధర్మశాస్త్రమును అనుసరించేవారు ధన్యుడు, ధన్యుడు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? దైవోక్తి లేని ఎడల జనులు ఏం చేస్తారు చెప్పండి? కట్లు లేకుండా తిరుగుతారు. వారి కాళ్ళకు అడ్డు ఉండనే ఉండదు అంటున్నాడు. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే మన అందరూ కూడా రక్షించబడ్డాన్ని. మనం రోడ్డు మీద వెళ్తున్నామంటే సిగ్నల్స్ ఎందుకు ఉన్నాయి? మనం వెళ్తున్నామంటే సిగ్నల్ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు రైట్ వెళ్ళేటప్పుడు రైట్ వెళ్ళాలి, అటు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్లో రావాలి. ఇవన్నీ కూడా చట్టం. ఈ చట్ట ప్రకారముగా మనం వెళ్ళే మార్గాలలో మనం కానీ అటు ఇటు మన ఇష్టం వచ్చినట్టుగా మనకు ఉంది కదా వాహనం అని వెళ్ళామనుకోండి, ఏమవుద్ది చెప్పండి? అప్పుడు అనేక ప్రమాదాలకు మనము గురి అయిపోతాం. కనుకనే దేవుడు అంటున్నాడు, దైవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకయే తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించు వారు ధన్యుడు, ధన్యుడు. దాన్ని బట్టి నడిచిన వారు సిగ్నల్స్, ఎందుకంటే రెడ్ పడగానే తక్షణమే నీవు ఎంత స్పీడ్లోన నీళ్ళు అక్కడ ఆగాల్సిందే. అలాగే గ్రీన్ లైట్ వెలగగానే నువ్వేం చేయాలి చెప్పండి? నీవు ఎటు వెళ్ళాలో ఆ మార్గంలోనికి వెళ్ళిపోవచ్చు. కనుక అది చట్టం. దేవుడు మనకు ఏ రీతిగా ఈ లోక చట్టాలు ఉన్నాయో అలాగే దేవుని సన్నిధిలో మనం వెళ్ళేటప్పుడు, ఆయనను ఆరాధించేటప్పుడు, అలాగే ఈ లోకములో సాతాన్ని జయించాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము చట్టము నీకు ఎంతో అవసరమయ్యి ఉన్నది. దేవునికి సోదరము, అరుడ. ఆ చట్టము లేకుండా నీవు కానీ నీ సొంత ఆలోచనలతో నడిచినప్పుడు ఏమవుతావు చెప్పండి? నీకు ప్రమాదము తప్పదు అంటున్నాడు. కనుకని దేవుడు మనకు చట్టాన్ని ఆయన వేలుతో రాసిచ్చాడు. ఆయన వేలుతో ధర్మశాస్త్రము రాసి దాని ప్రకారముగా మీరు జీవించినప్పుడు మీరు క్షేమముగా ఉంటారు అని ఆయన తెలియపరిచాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారముగా, దేవుని యొక్క లేఖన ప్రకారముగా మనం జీవించకుండా మన ఇష్టానుసారంగా నా ఇష్టం నా ఆలోచన నడిచినప్పుడు అది ఏమవుతుంది చెప్పండి? నీ మార్గాలు నీకు ఎంతో శ్రమల పాలవుతాం. అందుకే సామెతల గ్రంథంలో 3:5 కూడా చూడండి, నీ సుబుద్ధిని నీవు ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ మార్గాలన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? సరళము చేయబడతాయి. నేను జ్ఞానిని కదా అని నీవు ఎన్నడూ కూడా అనుకొనవద్దు. నీ సుబుద్ధిని నీవు ఎన్నడూ ఆధారము చేసుకునవద్దు. నీ సుబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుని నీవు ప్రయాణం చేసావా, ఏదో ఒకరోజు నీకు ప్రమాదం తప్పదు అంటున్నాడు. నీ మార్గాలని దేవుడికి అప్పగించు. అనుదినము కూడా నిన్ను నడిపించే దేవుడు ఆయన కొనకడు, నిద్రపోడు.
నిన్ను నడిపించే దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. కనుకని దైవోక్తి లేని ఎడల జనులేమవుతారు చెప్పండి? కట్లు లేకుండా తిరుగుతారు. కనుక వారికి ఇక అనేక శ్రమలు ఉంటాయి. అందుకే దేవుడు మనకు కొన్ని చట్టాలను, ఈ లోకంలో మీరు ఆగాలి, వెళ్ళాలి, ఈ రీతిగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, అలాగే జట్టి అయిన వాడు ఈ లోకంలో మీతో పోరాడేటప్పుడు మీరు ఆ శక్తి లేనివారైతే మీకు కిరీటము దక్కనే దక్కదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. మన పోరాటాలు, మనము జీవించే జీవితం, ఈరోజు ప్రభుతో కలిసి జీవించాలని నిత్య జీవము కొరకు మనం పోరాడుతున్నాం. కనుక అది మీకు తెలుస్తున్నా తెలియకపోయినా, ఈరోజు మనం యేసు ప్రభు నమ్మిన తరువాత నిత్య జీవాన్ని నీకు వారసురాలుగా, వారసుడిగా నీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి సోదరుము అలా. కనుక మనం నిత్య జీవానికి వారసులుగా ఉన్నాం. కనుక మన విశ్వాసము చేత ఆయనను, ఆయన మాట మీద నమ్మికతో ఈ లోకములో ఉన్న హేయమైన క్రియలకు దూరంగా ఉండి ప్రభు చిత్తాన్ని బట్టి ఆయన ఆజ్ఞ ప్రకారముగా నడిచినప్పుడు తప్పకుండా ఈ లోక జీవాన్ని ఇస్తాడు. పరలోకములో కూడా నీకు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దానిని సంఘమును పరిశుద్ధపరుచుట కొరకు, పరిశుద్ధమైన సంఘముగా ఆయన దానిని ఏర్పాటు చేయుట కొరకు యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి? దాని ఎదుట దానిని నిలబెట్టుట కొరకు వాక్యముతో ఉతక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. తన్ను తానే దేవుడు శ్రమలకు అప్పగించుకున్నాడు. ఈరోజు పరిశుద్ధమైన వాక్యము చేత నిన్ను శుద్ధునిగా, శుద్ధిరాలుగా చేయాలి అని. ఈ వాక్యము నీ హృదయ అంతరంగంలోకి వెళ్ళినప్పుడు, నీవు ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించి ప్రభు సన్నిధిలో నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటావో అప్పుడే నీవు ఏమంటున్నారు చెప్పండి? ఆ వాక్యము చేత నీవు శుద్ధుడవు అవుతున్నావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ఆయన ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘం. ఆయన ఏం చేశారు చెప్పండి? మచ్చైనను, డాగైనను, మడతైనను, దానిలో అట్టిది ఏది లేకుండా తన్ను తాను వాక్యము చేత పరిశుద్ధపరిచి ఆ సంఘమును పరిశుద్ధపరచడానికి తన్ను తానే బలిగా అర్పణ చేసుకొని ఉన్నాడు. దేవునికి సోదరము అలా. యేసు ప్రభు ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు, నా వాక్యమును నీవు అంగీకరించిన తక్షణమే నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలు. యేసుక్రీస్తు మన కొరకు తన్ను తాను అప్పగించుకొని మరణించి సజీవుడై తిరిగి లెగిసి ఉన్నాడని నీవు అంగీకరించిన ఎడల ఇప్పుడే నీవు ఉచితముగా రక్షించబడతావు అని దేవుడు అక్కడ ఆ వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు.
చూడండి తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారా మనలను రక్షించెను. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి మనము వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా ఆయన మనకు కుమ్మరించాడు. మనము నీతిమంతులమని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానము చేత. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? బాప్తిసం పొందేటప్పుడు పునర్జన్మ స్థానాన్ని చేస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడో చెప్పండి. ఆయన చూడండి 1వ యోహాను 5వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. నీళ్ల ద్వారా రక్తము ద్వారా వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమే కాక ఆయన నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చి ఉన్నాడు. ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? ఈ లోకంలోనికి నీళ్లతోనూ రక్తముతోనూ ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆత్మతోనూ పరిశుద్ధాత్మతో కూడా ఈ లోకానికి వచ్చాడు. కనుక నీళ్లతో రక్తముతో వచ్చినవాడు ఈయనే. ఈయన యేసు ప్రభు. నీళ్లు తాగందే మనం బతుకుతామని చెప్పండి? లేదు. ఆ నీళ్లతోనే స్నానం చేస్తున్నాం, మురికంతా కడుక్కుంటున్నాం. అలాగే ఆ నీటి ద్వారా కానీ నీ పాపాలు కూడా కడగబడుతున్నాయి. నువ్వు చేసిన పాపాలు మరలా నీవు ఒప్పుకుని ఆ పునర్జన్మ స్నానము నీవు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విని ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి ప్రభువా ఆ పునర్జన్మ జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని నీ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఈరోజు నాకు పునర్జన్మ జీవితాన్ని ఆ పరిశుద్ధాత్మ ఆ యొక్క స్థానమును నాకు దయచేయమని ఎప్పుడైతే నీవు అంగీకరించావో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నీ పాపములన్నిటినీ కూడా కడిగి వేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే దేవుడు అక్కడ అంటున్నాడు చూడండి 1 తిమోతి 3:15 నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు నేను రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘం ఎలా ఉంది చెప్పండి? సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నదంట. దేవుడు అంటున్నాడు జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగూ ఆ సంఘములో ప్రవేశించి ప్రవర్తించి ఏ రీతిగా జీవమును కాపాడుకోవాలో అది ఎరిగి ఉండుట మంచిది అంటున్నాడు. జీవము కలిగిన దేవుని మందిరములో, దీవము కలిగిన ఆ దేవుని సంఘములో మనము పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఆ మందిరములో ఏ రీతిగా ప్రవర్తించాలి, ఆ ప్రవర్తించిన వారు ఎలా ఉన్నారు చెప్పండి? ఆ సంఘములో సత్యమునకు స్తంభములను ఆధారమునయ్యి ఉన్నది. జీవము గల దేవుని సంఘములో జనులు ప్రవర్తనలో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను.
ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమయ్యున్నదంట. ఆ సంఘము సత్యమునకు పునాది. యేసు ప్రభు ఈ లోకములో పరిశుద్ధ సంఘానికి ఆయన పునాది వేశాడు. ఎలా వేశాడు అంటే ఆయన పరిశుద్ధమైన స్థానము ద్వారా ఆయన వాక్యమని మన హృదయములో పంపించి ఆయన వాక్యము ద్వారా ఆ నీటి ద్వారా ఆత్మ ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి జీవము కలిగిన దేవుని సంఘములో ఒక స్తంభముగా నిన్ను ఆధారముగా ఆయన నిన్ను చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనం జీవం కలిగిన దేవుని సన్నిధిలో పునర్జన్మ స్థానము ద్వారా మనం అందరము కూడా ఆత్మపూర్ణులుగా మారి ఉన్నాము. కనుక యేసు ప్రభు వారి లోకములో మనము ఎందుకని ఆ స్థానము చేయవలసి వచ్చిందండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యములో అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, మీ అపరాధముల చేతను మీరు పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన ఆయన ఏం చేశారు చెప్పండి? క్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా ఇప్పుడు బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? యేసు క్రీస్తు నందు మనం రక్షణ పొందినప్పుడు ఆయన ఏమన్నారు చెప్పండి? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ముసలివాడైనా మనుషుడు ఎలాగు మరలా జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని వాడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము. అలా యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి? ఒకడు మీలో మీరు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము మీరు చూడలేరు. ఆ రాజ్యములో ప్రవేశించాలి అంటే మీకు పునర్జన్మ స్థానము మీకు ఎంతో అవసరమయ్యి ఉన్నది. కనుక అది దేవుని వాక్యము చేత నిర్మింపబడినది. ఆ వాక్యం మీరు ఎప్పుడైతే అంగీకరించున్నారో, ఆ వాక్యము ఆత్మస్వరూపిగా మీ మధ్యలోనికి ఎప్పుడైతే వచ్చిందో, మీరు ఆ వాక్యం చిత్తానికి లోబడినప్పుడు దేవుడు అంటున్నాడు మీకు పునర్జన్మ స్థానాన్ని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అది ఆత్మ మూలముగా నీటి మూలముగా మీరు తిరిగి మరలా దేవుని కుమారులుగా కుమార్తెలుగా జన్మించి ఆయన వారసులుగా మీరుంటారు. ఎందుకంటే అక్కడ దేవుడు అంటున్నారు శరీరముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది మీరు తిరిగి మరలా ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనయ్యున్నది. కనుక దేవుడు ఏమంటున్నారంటే మీరు శరీరులుగా జన్మించారు అది జన్మయ్యున్నది, కానీ ఇప్పుడు తిరిగి మరలా మీరు ఏమంటున్నారు చెప్పండి? దేవుడు మీరు ఆత్మపూర్ణులుగా మరలా తిరిగి జన్మించాలి. దేవునికి స్తోత్రము. అలా ఆత్మపూర్ణులుగా జీవించాలి. యేసు క్రీస్తులో ఆయన కుమారుడిగా కుమార్తెగా మరలా జన్మ మనకు దేవుడు అనుగ్రహించాడు. కనుక మీరు మారు మనసు పొందాలి. మారు మనసు అంటే పాపమునకు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. నా పేరు బత్షెబ, మేము అన్యుల కుటుంబంలో ఉంచాను. అయితే అప్పుడు మేము నాకున్న పరిస్థితి కిడ్నీ ప్రాబ్లం, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. డాక్టర్స్ అయితే డయాలసిస్ మేము చేయలేమమ్మా, బ్లడ్ కూడా తక్కువగా ఉంది, టాబ్లెట్లు వాడుకోండి అని చెప్పారు. సరే అని వాడుకుంటున్నప్పుడు టాబ్లెట్లు కూడా పనిచేయట్లేదమ్మా, నీకు మరి చేసేది ఏం లేదు, మీరు వెళ్ళిపోండి అని పంపించేశారు. టాబ్లెట్లు వాడుతుండగానే ఎఫెక్ట్ అసలు ఏది, ఏ టాబ్లెట్ కూడా పనిచేయట్లేదు.
అలా పెరిగిపోయింది, కిడ్నీలు బాగా ఫెయిల్యూర్ అయిపోతున్నాయి, కాళ్ళకు నీరు వచ్చేసింది, నడవలేను, నా కాళ్ళు మడతకి రాదు, తిరగదు, ఎటు నడవలేను, కుర్చీలో కూర్చుంటే కుర్చీలో, మంచం మీద ఉంటే మంచం మీద, అంతకుమించి ఇంకేం పని చేయలేను. ఏం తిన్నా, మంచినీళ్ళు తాగినా వాంతులు అయిపోతాయి, పాలు తాగినా అన్నం తిన్న వేస్తున్నా సరే వాంతులు అయిపోయి, అలాంటి స్థితిలో అత్తయ్య సన్నిధికి వచ్చేది. మేము అన్యులం కాబట్టి చాలాసార్లు చెప్పింది, కానీ నేను రావడానికి వెనక అందేసి వెనకడుగు వేస్తుంది, రావడానికి ఇష్టపడేదాన్ని కాదు. సరే ఒక్కసారి వచ్చి చూద్దామని చెప్పి ఒకరోజు ఆదివారం వచ్చాము. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ఆ రోజు సన్నిధిలో భోజనం చేసాం. వాంతులు అయిపోతాయేమనుకున్నాను కానీ వాంతులు అవ్వలేదు. ఆ రోజు నుంచి నాలో వాంతులు అవ్వడం కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. యూరిన్ కూడా ఆగిపోయింది. కానీ అతను ఎంతో ఇబ్బంది పడేదాన్ని మంచం మీద. ఏం చేయాలో తెలిసేది కాదు. చచ్చిపోతే బాగుండి, బాధలన్నీ వెళ్ళిపోతాయి నాతోనే అనిపించేది. అంత నరకం అనిపించేది మంచం మీద నాకు. దేవుని సన్నిధికి వచ్చినాక పౌర్ణమి రోజు వచ్చాము. ఆ రోజు అయ్యగారు ప్రార్థన చేశారు, అందరూ ప్రార్థించారు. ఆ రీతిగా దేవుడిని దర్శించి నాకున్న సమస్య, యూరిన్ కానీ వాంటింగ్స్ కానీ అన్నీ ఆ రోజుతోనే తీసివేశాడు దేవుడు. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు నా జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, నా చుట్టూ ఎంత వేదన ఉన్నా కానీ మళ్ళీ నేను మంచంలో పడిపోవడం కానీ నేను తినేది వాంతి అయిపోవడం కానీ ఈరోజు వరకు జరగలేదు. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నా చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడే నిలబెట్టుకొచ్చాడు. నేను నిలబడలేనేమో, ముందుకు సాగలేనేమో అనిపించాను, కానీ దేవుని ప్రేమ ఇప్పటి వరకు నిలబెట్టింది. ఆయన కృప నాకు తోడుగా ఉండమంటే ఎన్ని శ్రమలు ఎన్ని వేదనలు వచ్చినా కానీ ఇలా నిలబడిగాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన నాకు.